కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామం కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. కరోనా కట్టడికి శ్రమించిన దమ్మాయిపేట గ్రామ సర్పంచ్ నర్సయ్యను అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కార్యదర్శి ఆశా వర్కర్ అంగన్వాడీ కార్యకర్తలను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సన్మానించారు. కరోనా కట్టడి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. చొప్పదండి నియోజకవర్గం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో గల దమ్మాయపేట గ్రామంలో ఈరోజు ఇక్కడ ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఆ కరోనాను ఒక ఆదర్శవంతంగా తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఈ యొక్క దమ్మాయపేట గ్రామం ఒక ఆదర్శంగా నిలుస్తుందనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. నిజంగా ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ నరసయ్య గారు, గ్రామ ప్రజలు, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఆశా వర్కర్లు అందరూ కూడా చాలా చక్కగా మరి కరోనాను కట్టడి చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి గ్రామం, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన. మరి వీళ్ళందరూ కూడా ఇదే తరహాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం కూడా దమ్మాయపేట గ్రామాన్ని ఒక ఆదర్శంగా, ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నటువంటి ఏవైతే కరోనా కట్టడి చేసే విషయంలో వీళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలను కనుక తప్పకుండా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వేరే వాళ్ళని, గ్రామాలను కూడా ఎవరిని కూడా ఈ గ్రామానికి దాదాపుగా రానివ్వకుండా మరి అడ్డుకుంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, సర్పంచ్, ఆశా వర్కర్లు అందరూ కూడా చాలా పకడ్బందీగా ఒక వ్యూహంతో మరి చేసినటువంటి సందర్భంలో ఇవాళ దమ్మాయపేట ఈ రాష్ట్రానికే, దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి భావాన్ని నేను వ్యక్తం చేస్తూ, నా ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు అందరికీ కూడా నా అభినందనలు, శుభాకాంక్షలు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు.